Hello students, so today we are going to start with cockroach, that is unit 7. So we'll see. So ee chapter lo mottham cockroach yokka description untundi. So external morphology and internal morphology gurinchi chadutam. Okay, ante cockroach lo different systems, digestive, respiratory system, circulatory system, reproductive system. So all the systems we'll study about cockroach. Okay, anni systems chadutam. And next comes morphology, external morphology kuda chustam. Okay, so it belongs to phylum arthropoda. So meeru next classes lo meeru different phylums gurinchi cheptanu, ante invertebrate phyla antaru vitni, ante vennumuka lenatvanti jeevullokku vastundi idi. Phylum arthropoda. So it is included in phylum arthropoda and class insecta. Insecta anetvanti class lo include chesaru. Next order orthoptera. ఆర్థోప్టెరా అనేటువంటి ఒక ఆర్డర్లో ఇది ఇంక్లూడ్ అయ్యింది. నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి బ్లాటిడే. బ్లాటిడే అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటిది. అండ్ జీనస్ పెరిప్లెనేటా. స్పీషీస్ వచ్చేసి అమెరికానా. సో సైంటిఫిక్ నేమ్ ఏంటి? పెరిప్లెనేటా అమెరికానా. సో సైంటిఫిక్ నేమ్లో ఏముంటుంది? జీనస్ అండ్ స్పీషీస్. ఫస్ట్ వర్డ్ని జీనస్ అంటాం, సెకండ్ వర్డ్ని స్పీషీస్. ఫస్ట్ వర్డ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ ద సెకండ్ వర్డ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. అంటే స్పీషీస్ ఎప్పుడు స్మాల్ లెటర్లో ఉండాలి, జీనస్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకే, సో హియర్ పెరిప్లెనేటా అమెరికానా ఈజ్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కాక్రోచ్. కాక్రోచ్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? పెరిప్లెనేటా అమెరికానా. ఓకే, సో దిస్ కాక్రోచ్ ఈజ్ జనరలీ సీన్ ఇన్ డార్క్ ప్లేసెస్. ఎక్కడ కనిపిస్తుంది మన కాక్రోచ్ జనరల్గా? డార్క్ ప్లేసెస్లో. సో హోటల్స్లో అండ్ కిచెన్స్లో జనరల్గా మనకి కాక్రోచ్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి ఫుడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డార్క్గా కూడా ఉంటుంది ఆ లొకేషన్స్ అంతా కూడా. సో డార్క్గా ఉండి ఫుడ్ లభించేటువంటి ప్లేసెస్లో మనకి జనరల్గా ఈ కాక్రోచెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ నాక్టర్నల్. నాక్టర్నల్ అంటే ఏంటి? దే ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ ద నైట్ టైం. నైట్ టైంలోనే బయటకు వస్తాయి ఇవి. ఓకే, సో నైట్ టైంలోనే బయటకు వస్తాయి, డే టైంలో రావు. అందుకే దీన్ని ఏమంటారు? దీస్ ఆర్ నాక్టర్నల్ ఆర్గానిజమ్స్. దే ఆర్ యాక్టివ్ అట్ నైట్. నెక్స్ట్ క్యానిబల్స్ అని కూడా అంటారు. అంటే ఏంటి అంటే దే ఈట్ దేర్ ఓన్ స్పీషీస్. ఓకే, సో క్యానిబల్స్ అంటారు. నెక్స్ట్ ఓమ్నివరస్. సో ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఇట్ విల్ టేక్, ఇట్ విల్ ఈట్ ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్. అందుకే ఓమ్నివరస్ ఆర్గానిజం అని కూడా అంటారు. ఓకే, అండ్ ఇట్ కాజెస్ వేరియస్ డిజీజెస్. ఎందుకంటే ఇది క్యారియర్ లాగా పనిచేస్తుంది, ఇన్ఫెక్షన్స్ని క్యారీ చేయడానికి కాక్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాజింగ్ వేరియస్ డిజీజెస్. సో కాక్రోచెస్ లేకుండా చూసుకున్న జనరల్గా, వీ విల్ అవాయిడ్ కాక్రోచెస్ బై స్ప్రేయింగ్ సమ్ స్ప్రేస్ ఆర్ పిల్స్. కొన్ని పిల్స్ యూజ్ చేసి కాక్రోచెస్ని చంపేస్తూ ఉంటారు ఇండ్లలో. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాక్రోచ్ జనరల్ డిస్క్రిప్షన్. నౌ విల్ సీ ద మార్ఫాలజీ. ఇఫ్ యూ సీ ద మార్ఫాలజీ ఆఫ్ ద కాక్రోచ్, వై వి ఆర్ రీడింగ్ అబౌట్ ద కాక్రోచ్, కాక్రోచ్ గురించి ఎందుకు చదువుతున్నాము? బికాస్ కాక్రోచ్ వల్ల మనకి ఎక్కువగా వ్యాధులు కలుగుతున్నాయి, అవునా? సో దీస్ కాక్రోచెస్ అది ఎంత చిన్నది, దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్స్ చూడండి ఎలా ఉంటాయో. సో డిఫరెంట్గా మోడిఫై అయ్యి ఉన్నాయన్నమాట. సో ఆ సిస్టమ్స్ అండ్ మార్ఫాలజీ గురించి చూస్తాం. నౌ విల్ సీ అబౌట్ ద మార్ఫాలజీ. సో టోటల్గా బాడీ హ్యాస్ బిన్ డివైడెడ్ త్రీ టాగ్మినా ఆర్ త్రీ పార్ట్స్. త్రీ పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి హెడ్. దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ హెడ్. నెక్స్ట్ కమ్స్ థొరాక్స్. నెక్స్ట్ కమ్స్ థొరాక్స్ అండ్ ఫైనలీ అబ్డోమిన్. దిస్ లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద బాడీ ఇస్ కాల్డ్ అబ్డోమిన్. సో ఫస్ట్ టాగ్మెటా ఈజ్ హెడ్, సెకండ్ టాగ్మెటా ఈజ్ థొరాక్స్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఫ్రమ్ హియర్ టు హియర్ అబ్డోమిన్. సో త్రీ పార్ట్స్ కింద డివైడ్ అయింది, ఆర్ టెగ్మెటా కింద డివైడ్ అయింది అనమాట. ఓకే, సో ఫస్ట్ టెగ్మెటా ఈజ్ హెడ్, సెకండ్ టెగ్మెటా ఈజ్ థొరాక్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అబ్డోమిన్. ఓకే, అండ్ హెడ్ ఈజ్ మేడప్ ఆఫ్ సిక్స్ సెగ్మెంట్స్. హెడ్లో ఇవన్నీ ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. హెడ్లో మనకి ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి? సిక్స్ సెగ్మెంట్స్ ఉంటాయి. అండ్ థొరాక్స్లో వచ్చేసి త్రీ సెగ్మెంట్స్. ఓకే, సో వైల్ స్టడింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ స్టడీ అబౌట్ ఆల్ దీస్. నెక్స్ట్ అబ్డోమిన్లో వచ్చేసి 10 సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకే, సిక్స్ త్రీ ఇన్ థొరాక్స్ అండ్ 10 ఇన్ అబ్డోమిన్. సో ఫైనలీ విల్ హ్యావ్ ఆల్ ది సెగ్మెంట్స్. సో మన పోర్షన్స్లో అంటే చూసుకున్నట్లయితే
हेड लो सिक्स सेगमेंट्स ई सेगमेंट्स सिक्स सेगमेंट्स अन्नी कूडा फ्यूज अयिपोतायि अंदुके मनकि ओकटि गाने कनिपिस्तायि एंड थोराक्स लो वच्चेसि थ्री सेगमेंट्स उंटायि अब्डोमिन लो वच्चेसि टेन सेगमेंट्स उंटायि फाइन नेक्स्ट हेड रीजन लो मनकि कांपौंड ऐस उंटायि टू कांपौंड ऐस आर प्रेजेंट इन द हेड रीजन चूडंडि सो मनकि जनरल गा हेड नि चूसुकुंटे टू कांपौंड इदि चूडडानिकि चिन्नगा उन्नायि वैल स्टडिंग अबौट आल दिस ओमटीडियम गुरिंचि चदिवेटप्पुडु मीकु क्लियर गा अर्थम अवुतुंदि ओके सो हेड इज हैविंग टू कांपौंड ऐस ओके मल्लि ई कांपौंड ऐस लो स्मॉल सेगमेंट्स उंटायि दोज आर नियरली 2000 ओमटीडियम आर प्रेजेंट మళ్ళీ వీటిలో చిన్న చిన్న సెక్షన్స్ అన్నమాట వాటిని మనం ఏమంటాం ఒమటీడియం అంటాము ఓకే సో నియర్లీ 2000 ఒమటీడియం ఆర్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ ఐ ఒక ఐలో మనకి మళ్ళీ 2000 ఒమటీడియం ఉన్నాయి ఓకే సో దీస్ ఆర్ ప్రెజెంట్ కాంపౌండ్ ఐస్ ఆర్ ప్రెజెంట్ అండ్ నెక్స్ట్ కమ్స్ యాంటినే ఓకే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐస్ ఐస్కి ముందర యాంటినే ఉంటాయి దీస్ ఆర్ సెన్సరీ స్ట్రక్చర్ సెకండ్ సెగ్మెంట్ ఆఫ్ హెడ్లో మనకి యాంటినే ఉంటాయి ఓకే అండ్ దీస్ ఐస్ సెగ్మెంట్స్ యాంటినే ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐస్ ఓకే దే కంటైన్ రిసెప్టార్స్ దే కంటైన్ రిసెప్టార్ గ్రహకాలు ఉంటాయి ఓకే కాంతి గ్రహకాలు కావచ్చు ఇలా ఏవైనా సెన్సరీ స్ట్రక్చర్స్ లాగా పనిచేస్తాయి అంటే ఏదైనా ప్రమాదం జరిగిన ప్రమాదం ఉందని తెలుసుకోవడానికి అండ్ లైట్ లైట్ వచ్చింది అనుకోండి ఆహా ఏదో లైట్ వస్తుందని తెలుసుకోవడానికి వీటన్నిటికీ ఈ యాంటినా హెల్ప్ చేస్తుంది అన్నమాట సో ప్రెజెంట్ ఆన్ మెంబ్రేనస్ సాకెట్స్ సో సాకెట్స్ ఉంటాయి ఇలా ఓకే ఆ సాకెట్స్లో నుంచి యాంటీనా బయటకు వస్తుంది సో మెంబ్రేనస్ సాకెట్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ ఫ్రమ్ దేర్ దిస్ యాంటీనా ఆర్ కమింగ్ అవుట్ సైడ్ ఫైన్ సో దిస్ ఇస్ అబౌట్ ద యాంటీనా దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సెకండ్ సెగ్మెంట్ ఆఫ్ హెడ్ ఓకే సో ఇఫ్ యూ సీ ద లెంత్ ఆఫ్ దిస్ కాక్రోచ్ నియర్లీ 0.6 to 7.6 సెంటీమీటర్స్ ఆర్ 3 inches వరకు ఉంటుంది ఓకే ఇట్ ఈస్ నియర్లీ 0.6 to 7.6 సెంటీమీటర్స్ అండ్ 3 inches length okay and body is totally covered by exoskeleton asthipanjaram bahya asthipanjaram antar so it is covered by cuticle avabahini antar so cuticle meer eppudaina chusara ledho eppudaina plant teesukunnatle oka aakuni teeskoni aakini koncha itla tonchite meeru oka white layer ostundi aakuki అంటే సన్నని ఒక పేపర్ లాంటిది ఈ ఔటర్ లేయర్ కనిపిస్తుంది దాన్ని క్యూటికల్ అంటాం సో ఈ క్యూటికల్ దేనికి హెల్ప్ అవుతుంది అంటే వాటర్ లాస్ అవ్వకుండా చేస్తుంది అన్నమాట బాడీలో నుంచి వాటర్ అనేది లాస్ అవ్వకుండా చూస్తుంది ఇస్ ఇట్ ఫైన్ సో బాడీ హ్యాస్ బీన్ కవర్డ్ బై ఎగ్జోస్కెలెటన్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ క్యూటికల్ అండ్ దిస్ క్యూటికల్ ఇస్ మేడప్ ఆఫ్ ఎ ప్రోటీన్ కాల్ కైటిన్ కైటిన్ అనేటువంటి ప్రోటీన్ ద్వారా ఏర్పడుతుంది ఓకే అండ్ దిస్ క్యూటికల్ విల్ ప్రివెంట్ ద లాస్ ఆఫ్ వాటర్ and maintains rigidity so cockroach anedi gattiga undali ante bahya asthipanjaram gattiga untundi aa gattiga unnatundi bahya asthipanjaram dento erpadindi cuticle tho cuticle anedi chitin anetundi protein tho form avutund anamata okay so it maintains rigidity and prevent the loss of water from the body of cockroach fine so this is about the cuticle or exoskeleton ఓకే నెక్స్ట్ కమ్స్ స్క్లిరైట్స్ సో స్క్లిరైట్స్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ ప్లేట్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ కవరింగ్ ద బాడీ ఆఫ్ కాక్రోచ్ ఓకే సో మీరు ఎప్పుడైనా అబ్డోమిన్ అంటే రెక్కల్ని పైకి తీసేసి లోపలనటువంటి వాటిని చూస్తే గట్టిగా ఉంటాయి పేపర్ లాంటి నిర్మాణాలు ఉంటాయి